హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలీ ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన ఈరోజు మియాపూర్ మదీనాగూడ మెయిన్ రోడ్ దగ్గర మనకు ఒక స్టాండ్ లోన్ హెచ్ఎండిఏ అప్రూవ్డ్ అపార్ట్మెంట్లో మనకు ఒక టూ బీహెచ్కే ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి ఇది మెయిన్ రోడ్ నుంచి ఎగ్జాక్ట్గా మిడ్లాండ్ బేకర్స్ రోడ్లో వాకబుల్ డిస్టెన్స్లోనే మనకి ప్రాపర్టీ అనేది లొకేట్ అయ్యింది అండ్ మీకు ఇప్పుడు వీడియోలో జూమ్ చేసి కవర్ చేస్తున్నాను అండ్ ఇప్పుడు మన ప్రాపర్టీ లొకేషన్లోకి వెళ్దామండి ప్రాపర్టీకి సంబంధించిన ఎలివేషన్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను ఈ ప్రాపర్టీకి టూ సైడ్స్ రోడ్ కనెక్టివిటీ ఉందండి హెచ్ఎండిఏ అప్రూవల్ ఉంది అండ్ ఈ ప్రాప ప్రాజెక్ట్కి మనకి పక్కనే ఒక గేటెడ్ కమిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ కూడా లొకేట్ అయ్యి ఉందండి వెంటిలేషన్ లైట్ పరంగా చూసుకుంటే మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా అనేది నేచురల్ వెంటిలేషన్ లైట్ అనేది కవర్ అవుతుంది అండ్ కార్ పార్కింగ్ స్పేస్ కూడా అవైలబుల్ ఉందండి మన కామన్ కారిడార్ స్పేస్ నుంచి మన ఫ్లాట్ మెయిన్ ఎంట్రెన్స్ ద్వారా లోపలికి ఎంటర్ అవుతున్నాము మెయిన్ రోడ్కి వాకబుల్ డిస్టెన్స్ అండి ప్రాపర్టీ అనేది వెరీ నియర్ బై లొకేషన్ మధుర మదినగూడ మెయిన్ రోడ్ ల్యాండ్ మార్క్ అయితే మనకు ల్యాండ్ బేకర్స్ రోడ్ అండి అండ్ లివింగ్ ఏరియా అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను సెమీ ఫర్నిషిడ్ ఫ్లాట్ ఫ్లాట్ యొక్క సైజు వచ్చేసి మనకు ట్వెల్వ్ థర్టీ స్క్వేర్ ఫీట్ అండి పన్నెండు వందల ముప్పై స్క్వేర్ ఫీట్ ఇది డైనింగ్ స్పేస్ కార్నర్కి మన హ్యాండ్ వాష్ ఏరియా అనేది ప్రొవైడ్ చేశారు ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ అండి డైరెక్ట్ ఓనర్ కాంటాక్ట్ డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను అండ్ దీనికి సంబంధించి అన్డివైడెడ్ షేర్ అనేది మనకు ట్వంటీ ఎయిట్ స్క్వేర్ యార్డ్స్ ప్రొవైడ్ చేశారండి పూజా అది ఇక్కడ ప్రొవైడ్ చేశారు కిచెన్ ఏరియా అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కిచెన్ ఏరియా అనేది మీరు చూడండి ఇంటి మన ఇంటర్నల్గా వార్డ్రోబ్స్ మీ కండిషన్ అనేది వీడియోలో కవర్ చేస్తాను దానికి సంబంధించి యూటిలిటీ స్పేస్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు యూటిలిటీ స్పేస్ సైడ్ బాల్కనీ అనేది చాలా స్పెషియస్గా ఇచ్చారు దీని సరౌండింగ్ లొకేషన్లో అపార్ట్మెంట్స్ కూడా మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను అపార్ట్మెంట్కి టూ సైడ్ రోడ్ కనెక్టివిటీ ఉంది ఇంకొక వైపు మనకి గేటెడ్ కమిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ ఉందండి అందువల్ల వెంటిలేషన్ లైట్కి ఎటువంటి ఇబ్బంది లేదు దీనికి బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది కామన్ వాష్రూమ్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు అండ్ మనం మాస్టర్ బెడ్రూమ్లోకి ఎంటర్ అవుతున్నాం మాస్టర్ బెడ్రూమ్ లో సింగిల్ విండో ప్రొవైడ్ చేశారు ఏసీ యూనిట్ అనేది అవైలబుల్ ఉంది ఈ ప్రాపర్టీకి ఎవ్రీ మంత్ ఎయిటీన్ థౌసండ్ నుంచి ట్వంటీ థౌజండ్ రెంటల్ ఇంకమ్ అనేది జనరేట్ అవుతుందండి మెయిన్ రోడ్కి వాకబుల్ డిస్టెన్స్లో ఉండడం వల్ల మంచి ఆ రెంటల్ ఆక్యుపెన్సీ అనేది బాగానే ఉంటుంది అండ్ మాస్టర్ బెడ్రూమ్కి మనకి అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు వాడ్రూమ్స్ కండిషన్ మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను కామన్ వాష్రూమ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు ఇది ఇండియన్ ఆప్షన్ ఇచ్చారు గీజర్ ఫెసిలిటీ అనేది అవైలబుల్ ఉంది నెక్స్ట్ మీకు చిల్డ్రన్ కమ్ గెస్ట్ బెడ్రూమ్ కవర్ చేస్తాను వీడియోలోకి అన్నీ అవుతున్నాయండి ఇది మన చిల్డ్రన్ కమ్ గెస్ట్ బెడ్రూమ్లోకి ఎంటర్ అయ్యామండి మనకు సింగిల్ విండో ప్రొవైడ్ చేస్తారు వార్డ్రోప్స్ కండిషన్ కూడా మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను డ్రస్సింగ్ యూనిట్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు ఆల్మోస్ట్ మీకు హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేశాను షేర్ చేశానండి ఏదైనా డీటెయిల్స్ మిస్ అయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అండ్ డీటెయిల్స్ రిపీట్ చేస్తున్నాను ట్వెల్వ్ థర్టీ స్క్వేర్ ఫీట్ ఈస్ట్ ఫేసింగ్ మదిన కూడా మెయిన్ రోడ్ దగ్గర ఒక స్టాండర్లోన్ అపార్ట్మెంట్లో టూ బీహెచ్కే ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్ ఇన్ఫర్మేషన్ నచ్చినట్యితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి లిఫ్ట్ ఫెసిలిటీ ఇక్కడ ప్రొవైడ్ చేశారు స్టేర్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయండి ఇక్కడ రైట్ సైడ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్